మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజే గంగా సప్తమి గంగా సప్తమినే నింబ సప్తమి అని కూడా అంటారు అలానే అత్యంత శక్తివంతమైన గురు పుష్యమి యోగం పరమ పవిత్రమైన రోజు ఈ రోజు ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో చెప్తారు వారికి ఏడు జన్మలలోని పాపాలతో పాటు ఈ రోజు వరకు చేసిన ఎలాంటి పాపాలైనా మొత్తం కాలి బూడదైపోతాయి అత్యంత మహాపుణ్యం వస్తుంది అలాంటి వారి ఇంట్లో దరిద్రం మొత్తం పారిపోయి బ్రతికినంత కాలం రాజభోగాలు అనుభవిస్తారు మరి అత్యంత పవిత్రమైన ఈ రోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో తెలుసుకుందాం భాగవతంలోను దేవి భాగవతంలోను గంగను గురించి గంగా అవతరణ గురించి ఆసక్తికరమైన పురాణ గాథలు ఉన్నాయి ఒకసారి నారదుడు వేణమేటుకుంటూ ఆకాశ మార్గాన వెళుతూ ఉండగా ఒక రోజు కొంతమంది స్త్రీ పురుషులు శ్రావ్యంగా రాగాలాపన చేస్తూ ఉండటం అతని కంటపడింది ఆ పాటలు వింటూ దగ్గరకెళ్ళి చూడగా వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక శారీరక లోపం ఉన్నట్లు కనపడింది ఒకరికి కన్ను లోటపోయి ఉంటే ఇంకొకరికి చేయో కాలో లోపించి ఉండటం కొందరికి ముక్కు లేకుండా ఉండటం ఇలా వాటికి తోడు అందరికీ ఒంటి మీద గాయాలున్నాయి అది గమనించిన నారదుడు ఎంతో ఆశ్చర్యంగా మీరెవరు మీకీ గాయాలేమిటి అని అడగ్గా దానికి వాళ్ళు మేము రాగరాగినులం భూలోకంలో గాయని గాయకులు ఒక్కొక్క అపస్వరం పాడినప్పుడల్లా ఆ అపస్వరం తీవ్రతను బట్టి మాకిలా గాయాలవుతూ ఉంటాయి మా ఒంటి మీద గాయాలన్నీ వాటి ఫలితమే అని చెప్పారు స్వయంగా సంగీత జ్ఞానం కలిగిన నారదుడు అది విని ఎంతో బాధపడి అయితే దీనికి విరుగుడు లేదా అని అడిగాడు దానికి వాళ్ళు పరిపూర్ణ గాయకుడు పాడినప్పుడు ఆ గానం వింటే మాకు స్వస్థత చేకూరుతుందని చెప్పారు మరి పరిపూర్ణ గాయకుడెవరని నారదుడు అడగగా పరమశివుడొక్కడే పరిపూర్ణ గాయకుడని వారు తెలిపారు దానికి నారదుడు ఇలా అన్నాడు మరి ఆయనను పాడమని ప్రార్థించి మీ బాధ పోగొట్టుకోవచ్చు కదా అని అడిగాడు దానికి వాళ్ళు పరిపూర్ణ శ్రోత ఒక్కరైనా ఉంటేనే పరిపూర్ణ గాయకుడు పాడతాడని తెలిపారు దానికి నారదుడు మరి ఆ పరిపూర్ణ శ్రోతలెవరు అని అడిగాడు దానికి వారు బ్రహ్మ విష్ణువులిద్దరే పరిపూర్ణ శ్రోతలు అని సమాధానం చెప్పారు దానికి నారదుడు ఇలా అన్నాడు అయితే నేను వాళ్ళ ముగ్గురిని ప్రార్థించి మీకోసం పరమశివుడు పాడేలా చేస్తాను అని నారదుడు అక్కడి నుంచి సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను వైకుంఠానికి వెళ్ళి విష్ణువును కైలాసానికి వెళ్ళి శివుణ్ణి కలిసి వారికి విషయం వివరించగా బ్రహ్మ విష్ణువులిద్దరూ పరమశివుడి గానాన్ని వినటానికి మహదానందంగా అంగీకరించారు వాళ్ళు వినటానికి సిద్ధంగా ఉన్నారని తెలియగానే శివుడు పాట పాడటానికి సిద్ధమయ్యాడు కైలాసంలోనే వేదిక సిద్ధం చేశారు బ్రహ్మ విష్ణువు నారదుడు రాగరాగినులు వింటూ ఉండగా శివుడు గానం ప్రారంభించాడు శ్రీ మహావిష్ణువు ఆ గానానికి మయమరిచి వింటూ ఉండగా ఆయన శరీరంలోని ఒక పొర కరిగి నీరై కదిలింది అలా ఆ నీటి బిందువు మెల్లగా కదిలి కదిలి విష్ణు పాదం నుండి జారి కిందపడబోతున్న ఆ నీటి బొట్టును బ్రహ్మ తన కమండలంలో పట్టుకున్నాడు ఆ విధంగా విష్ణువు పాదం నుండి వెలువడి బ్రహ్మ కమండలంలోకి చేరిన ఆ నీటి బొట్టే గంగాదేవి ఇక బ్రహ్మదేవుడు తన కమండలంలోని ఆ నీటితోనే విష్ణు పాదాలు కడిగాడు ఆ పాదము నుండి ప్రవహించు నదే దివ్య గంగా దీని గురించే బ్రహ్మ కడిగిన పాదము అనే అన్నమయ్య కీర్తన కూడా ఉంది ఇక గంగా అవతరణ గురించి దేవి భాగవతంలోని ఈ కథను విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి ఇక్ష్వాకు వంశపు రాజైన సగర మహారాజుకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య కేశిని రెండవ భార్య సుమతి వీరికి సంతానం కలుగకపోవటంతో సగరుడు 100 సంవత్సరాలు తపస్సు చేస్తాడు అప్పుడు భృగు మహర్షి వచ్చి వారి పూజలకు మెచ్చి వారు అడగకుండానే వరం ఇస్తాడు ఒక భార్యకు 60,000 మంది పుత్రులు రెండవ వారికి వంశకారకుడు పుడతారని చెప్తాడు ఎవరికి ఎవరు పుడతారను ప్రశ్నకు వారి వారి కోరికలను బట్టి కలుగుతారని చెప్తాడు కొన్నాళ్లకు కేశినికి అసమంజసుడనే కుమారుడు పుట్టగా సుమతికి ఒక 60,000 చిన్న చిన్న మాంసకాండములు పుట్టగా అప్పుడు ఆకాశవాణి ఇలా పలుకుతుంది భృగు మహర్షి వాకు ఫలించిందని ఆ మాంసకాండములను నేతికొండలలో దాచమని చెప్తుంది
రాజు అలాగే చేయగా వాటి నుండి 60,000 మంది పుత్రులు కలుగుతారు. అసమంజసుడు పూర్వజన్మలో ఒక మహాయోగి, చెడు సహవాసం వల్ల యోగభ్రష్టుడై మళ్ళీ జన్మ పొందాడు. ఆ అసమంజసుడికి పూర్వజన్మ వాసన ఉండి విపరీతం తెచ్చింది. కిందటి జన్మల ఈ జన్మలో కూడా చెడ్డ సహవాసం ఉండకూడదని తన దగ్గరకు వచ్చిన వారిని, స్నేహం చేయవచ్చిన వారిని సరయూ నదిలో ముంచివేసేవాడు. అది తెలుసుకొని రాజు అతన్ని తన రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. అప్పుడు బుద్ధి వచ్చి తన యోగాబలంతో తాను చంపిన వారందరినీ తిరిగి బ్రతికించాడు. వారంతా సజీవులై వచ్చినది చూసి సగరుడు తన కుమారుని గొప్పతనాన్ని గుర్తించి తిరిగి రప్పించుకుందామని అనుకున్నాడు. కాని అతను ఎవరికీ తెలియకుండా ఎక్కడో తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయినందున అది సాధ్యపడలేదు. ఆ అసమంజసుడికి అంశుమంతుడనే కొడుకు ఉన్నాడు. సగరుడు తన గురువైన ఔరుని ఉపదేశంతో శ్రీహరిని మెప్పించాలని 100 అశ్వమేధ యాగాలు తలపెట్టాడు. 99 అశ్వమేధ యాగాలు చేసి 100వ యాగం ఆరంభించగా దేవేంద్రుడు వారవలేకపోయాడు. ఇక దేవేంద్రుడు యాగాశ్వాన్ని అపహరించి దానిని ఎక్కడో తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. యజ్ఞ అశ్వాన్ని వెతికి తీసుకురమ్మని సగరుడు తన 60,000 మంది కొడుకులను పంపిస్తాడు. వారు భూమండలమంతా వెతికి అశ్వమెక్కడా కనిపించక తిరిగి వస్తారు. కోపించిన సగరుడు వారిని అశ్వాన్ని తీసుకురాకుండా తిరిగి రావద్దని ఆజ్ఞాపించాడు. వారు యజ్ఞాశ్వాన్ని వెతుక్కుంటూ దాని జాడ చెప్పమని కనిపించిన వారందర్నీ హింసిస్తూ భూమికి 4 చెరగులా తొవ్వి పోస్తూ పాతాళలోకానికి వెళ్ళి అక్కడ కపిలముని చెంతనే కట్టుబడి ఉన్న యజ్ఞాశ్వాన్ని చూసి అతడే అశ్వాన్ని దొంగిలించి తెచ్చాడని తిట్టిపోస్తూ హింసించటానికి తలపడ్డారు. అప్పుడు కనులు తెరిచిన కపిలముని కోపాగ్ని జ్వాలలకు వారందరూ భస్మీపటలమైపోతారు. వారందరూ 60,000 బూడిద కుప్పలుగా మారిపోయారు. ఈ విషయం నారద మునీంద్రుల వల్ల తెలుసుకున్న సగరుడు అసమంజసుడి కొడుకు తన మనుముడు అయిన అంశుమంతుణ్ణి వెతికి రమ్మని పంపిస్తాడు. ఇక అంశుమంతుడు తన పినతండ్రులు వెళ్లిన దారిలోనే వెళ్తూ కపిలబెలం చేరి అక్కడ తన పినతండ్రులు భస్మరాసులను, పక్కనే కపిలమునిని, ఆయన పక్కనే కట్టుబడి ఉన్న యాగాశ్వాన్ని కనుగొంటాడు. ఏమి జరిగి ఉంటుందో గ్రహించి కపిలమునిని స్తుతిస్తూ ప్రార్థన చేస్తాడు. కపిల మహాముని సంతోషించి యాగాశ్వాన్ని తీసుకొని పొమ్మని అనుమతిస్తూ అతని పినతండ్రుల 60,000 బూడిద కుప్పల మీద స్వరగంగ ప్రవహింపజేసినప్పుడు వారికి సద్గతులు కలుగుతాయని తెలియజేస్తాడు. ఇక అంశుమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని వెళ్ళాక సగరుడు యాగం పూర్తి చేస్తాడు. సగరుడు ఆయన తరువాత అంశుమంతుడు చాలా కాలం రాజ్యం చేస్తారు. అంశుమంతుడు తన పినతండ్రులకు సద్గతులు కలిగించటానికి అడవికి పోయి తపస్సు చేస్తూ స్వరగంగకై ప్రార్థిస్తూ కోరిక నెరవేరకుండానే చనిపోతాడు. అతని వలె అతని కుమారుడు దిలీపుడు కూడా ప్రయత్నించి కోరిక తీరకుండానే చనిపోతాడు. ఇక దిలీపుడి కొడుకైన భగీరథుడు పిల్లలు లేని కారణంగా రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి గోకర్ణ క్షేత్రానికి పోయి బ్రహ్మను ప్రార్థిస్తూ 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. దానికి భగీరథుడు పాతాళలోకంలో ఉన్న తన పూర్వీకుల ప్రేతత్వం తొలగి అమరలోకం చేరేందుకు గాను అమరలోక వాసిని అయిన సురగంగను ఇలకు అనుమతించమని ప్రార్థించాడు. అందుకు సృష్టికర్త గంగ భూమికి దిగే వరమిచ్చాడు. అందుకు సంతోషించిన భగీరథుడు గంగాదేవిని ప్రార్థన చేయగా సురగంగ ప్రత్యక్షమై బ్రహ్మదేవుని కోరిక మీదట ఇలకు రావటానికి సిద్ధమేనని, కాని తాను ఆకాశం నుండి కిందకు దూకినప్పుడు కలిగే ఉధృతికి భూమి రెండుగా బ్రద్దలవుతుందని చెప్పి తనను భరించగలిగే నాదుడెవరని అడిగి చిరునవ్వు నవ్వి అదృశ్యమైంది. అంతటా భగీరథుడు మరలా బ్రహ్మ గురించి 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన విధాత మళ్లీ దర్శనం కలిగించి ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. దానికి భగీరథుడు స్వరగంగను భరించగలిగే నాదుడెవరని ప్రశ్నించక అందుకు విధాత, ఈ 14 భువన భాండములలో స్వరగంగను వహించగలిగేవాడు, ఆమె అహమును అదుపు చేయగలిగిన వాడు ముక్కంటి ఒక్కడేనని సమాధానమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఇక భగీరథుడు పట్టు విడవక ఎంతో దీక్షతో మరి ఒక 10,000 సంవత్సరాలు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. ఇక భగీరథుని తపస్సుకు మెచ్చిన మహేశ్వరుడు ప్రత్యక్షమై అతని ప్రార్థన మన్నించి గంగ తన తలపైకి దూకవచ్చని చెప్పాడు.
ఇక శివుడు భగీరథుడు దేవతలు బ్రహ్మ అందరు హిమాలయ పర్వతాలకు వెళ్ళారు. శివుడు తన రెండు చేతులను నడుము మీద వేసుకొని జటాజోటం విప్పి నిల్చున్నాడు. అలా శివుడు తన జటలను విప్పి నిలబడగానే ఆకాశం నుండి కిందకు పడమని బ్రహ్మదేవుడు ఆజ్ఞ వేశాడు. అందుకని గంగ మంచి ప్రవాహంతో ఆకాశం నుండి బయలుదేరింది. చాలా వేగంగా వచ్చేస్తుంది. క్రింద నిల్చున్న పరమశివుణ్ణి చూసి నవ్వుకుంది. తన ప్రవాహ బలం తెలియక శివుడు జటాజోటంలో బంధించటానికి నిలబడ్డాడు. తాను ఒక్కసారి కిందకు దూకితే ఆ శివుడి తల బద్దలవుతుందని ఆ శివుణ్ణి తన ప్రవాహంలో పాతాళానికి ఈడ్చుకుపోవాలని అనుకుంది. హిమాలయమంతా పరమ పవిత్రమైన తన జటాజోటాన్ని పెద్దగా విస్తరించాడు శివుడు. ఇక గంగ ఒక్కసారిగా ఆకాశం నుండి శివుడు జటాజోటంలోనికి తన ప్రతాపం చూపిద్దామని మొసలతో తాబేలతో ఎండ్రకాయలతో కప్పలతో సహా దూకింది. పరమశివుడికి గంగ మనసులో ఉన్న భావం అర్థమైంది. గంగ అహాన్ని అనచాలనుకున్నాడు. గంగా ప్రవాహాన్ని తన జటాజోటంలో కట్టడి చేశాడు. శివుడు విప్పిన జటాజోటంలో గంగ సుడులు తిరుగుతూ ఒక సంవత్సరం పాటు ఉండిపోయింది. ఎంత నీరు పడినా ఒక్క చుక్క కూడా గంగ కిందకు పడలేదు. దేవతలు బ్రహ్మదేవుడు భగీరథుడు గంగ కిందకు పడుతుందని ఆకాశం వైపు చూస్తున్నారు. అలా ఒక సంవత్సరం గడిచింది. ఇక భగీరథుడు వేచి చూసి బ్రహ్మదేవుణ్ణి అడుగగా శివుడు గంగ అహంకారం తొలగించటానికి ఆమెను తన జటాచోటంలో బంధించాడని చెప్పాడు. మళ్లీ తపస్సు మొదలుపెట్టాడు భగీరథుడు. తపస్సు చేసి, శివ, గంగరోషం బాగానే ఉంది, నీ ప్రతాపము బాగుంది, ఎప్పటికైనా గంగను విడిచిపెట్టు అన్నాడు. ఇక భగీరథుని మీద దయతో తన జటలను విదిలించాడు కారుణ్యమూర్తి. అప్పుడు ఆ జటలలో రంధ్రాలు ఏర్పడ్డాయి. ఆ రంధ్రాల నుండి బయలుదేరింది పావన గంగ. భగీరథుడి మాటలు విన్న పరమశివుడు గంగను హిమాలయ పర్వతాలలో బ్రహ్మదేవుడి చేత నిర్మింపబడిన బిందు సరోవరంలో పడేలా విడిచిపెట్టాడు. శివుడు తన జటాజోటంలో ఉన్న గంగను విడిచిపెట్టగానే గంగ పెద్ద శబ్దం చేసుకుంటూ మొసళ్లతో ఎండ్రకాయలతో చేపలతో పాములతో సురులు తిరుగుతూ మంచి నొరగతో ఆ శబ్దం విన్నా చూసినా భయం వేసేంత ప్రవాహంతో గంగ భూమి మీద పడింది. ఈ విధంగా గంగ భూమి మీదకు పడగానే దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు ఋషులు మునులు మనుష్యులు పాపం చేసి నరకంలో శిక్షలు అనుభవిస్తున్న వారు అందరూ ఆ గంగలో స్నానం చేయటానికి గంగనీటిని త్రాగటానికి పరుగులు తీస్తున్నారు. మహామహా పాతకాలు చేసిన వారు గంగలో స్నానం చేయగానే వాళ్ల పాపరాశి కాలిపోయి మంచి శరీరాలు పొంది దేవలోకాలకు వెళ్ళిపోతున్నారు. ఆ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేని వారు ముసలివారు స్నానం చేయటం కష్టమని గంగనీటిని తలమీద చల్లుకుంటున్నారు. అలా వారు చల్లుకోగానే వెంటనే ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారు. గంగలో స్నానం చేయటం ఆలస్యం మంచి శక్తులను పొంది పవిత్రులై ఆకాశంలోకి ఎగురుతున్నారు. గంగ ఎంత పవిత్రమైంది ఎందుకంటే శివుడు శరీరాన్ని తాకింది, ఆయన జటాజోటం నుండి పడింది. పరమశివుణ్ణి తాకటం వల్ల గంగ పరమ పవిత్రమై గంగను ఇతర జలాలలో స్మరించినంత మాత్రం చేతనే ఇతర జలాలను కూడా పవిత్రం చేయగల శక్తి లభించింది. నదుల యొక్క మార్గాన్ని నిర్దేశించగల అధికారం ఒక్క బ్రహ్మదేవుడికే ఉంది. సృష్టి ప్రారంభంలో ఆయనే నదీ ప్రవాహ మార్గాన్ని నిర్దేశించాడు. బిందు సరోవరం నుండి గంగ ఏడు పాయలుగా చీలి ప్రవహించింది. ఒక పాయ భగీరథుని రథం వెంట పరుగులు తీస్తూ సాగింది. దేవతలందరూ ఆకాశంలో గంగా ప్రవాహం వెనుక వెళ్తున్నారు. బంగారం వంటి రంగుతో పెద్ద శబ్దంతో మంచి పొంగుతో అలలతో పక్కన ఉన్న నేలను తొంపర్లతో తణువుకుంటూ భగీరథుడు ఎటు వెళ్తే గంగ అలా వెళ్తుంది. ఇలా సాగిపోతున్న గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. కాని గంగ కనిపించలేదు. నీటి ప్రవాహానికి అడ్డు వచ్చిన మహామహా వృక్షాలే నేల కొరిగాయి. భగీరథుని రథం జాహ్నముని ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది. గంగ కూడా జాహ్నమహర్షి ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది. గంగా ప్రవాహంలో జాహ్నమహర్షి ఆశ్రమం కొట్టుకుపోయింది. ఆగ్రహించిన జాహ్నమహర్షి గంగను అరచేతిలోకి తీసుకుని త్రాగేశాడు. ఎంతో తపస్సు చేయటం వల్ల మహర్షులకు అంత శక్తి ఉంటుంది. గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారి ఆగిపోవటంతో భగీరథుడు వెనక్కి తిరిగి చూసి అవాక్కయ్యాడు. వెంటనే జాహ్నమహర్షి ఆశ్రమానికి వచ్చేశాడు. గంగలో స్నానం చేస్తున్న దేవతలందరూ ఒక్కసారిగా జరిగిన పరిణామానికి హడలిపోయి వారు కూడా మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు.
ఎంతో తపస్సు చేసి నా పితృదేవతల కోసం గంగను భూమి మీదకు తీసుకువస్తే మీరు త్రాగేశారు వారికి ఉత్తమగతులు కలగాలంటే గంగా నది వారి భస్మరాసుల మీద నుండి ప్రవహించాలి అని భగీరథుడు వేడుకున్నాడు దేవతలు కూడా ఆయన ఎంతో తపస్సు చేసి గంగను భూమికి తెచ్చారు ముంచెత్తటం నీతి ధర్మం మీరు శాంతించి గంగను విడిచిపెట్టండి అన్నారు ఎవరైనా తమకు అపకారం చేస్తే ఉత్తములకు అపకారం చేసిన వారి ఎడల కోపం ఒక క్షణం మాత్రమే ఉంటుంది మధ్యములకు రెండు గడియల కాలం కోపం ఉంటుంది అధములకు ఒక రోజంతా కోపం ఉంటుంది కానీ పాపిష్టి వాళ్ళకు మాత్రం మరణం వరకు కోపం ఉంటుందని శాస్త్రం అంటుంది మహానుభావుడు జాహ్న మహర్షి ఉత్తముడు కనుక ఆయన వెంటనే శాంతించి భగీరథ నీ కోసం గంగను విడిచిపెడుతున్నాను అని తన కుడి చెవి నుండి విడిచిపెట్టాడు జాహ్న మహర్షి చెవి నుండి పుట్టింది కనుక గంగ జాహ్నవి అయ్యింది మళ్ళీ భగీరథుడు రథం ఎక్కి ముందుకు కదిలాడు గంగ ఆయన రథాన్ని అనుసరించింది మళ్ళీ గంగలోకి దిగి స్నానం చేసే వాళ్ళు స్నానాలు చేశారు చివరకు భగీరథుడు తన రథాన్ని పాతాళ లోకంలో తన పితృదేవతల భస్మరాసులున్న ప్రాంతానికి తీసుకువెళ్ళాడు ఇక గంగ ఆ 60,000 మంది బూడిద కుప్పల మీద నుండి ప్రవహించగానే వాళ్ళందరికీ ముక్తి లభించి వాళ్ళ ఆత్మలు స్వర్గలోకాలకు వెళ్ళిపోయాయి వెంటనే బ్రహ్మదేవుడు వచ్చి భగీరథునితో ఇలా అన్నాడు నీవు చేసిన తపస్సు వల్ల గంగ భూమి మీదకు వచ్చి వారి భస్మరాసుల మీద నుండి ప్రవహించింది ఈ భూమి మీద సముద్రములలో నీరు ఉన్నంత కాలం సగరులు స్వర్గలోకంలో ఉంటారని వరం ఇచ్చాడు ఈ గంగ దేవలోకంలో మందాకిని అనే పేరుతోను భూలోకానికి నువ్వు కష్టపడి తీసుకువచ్చావు కనుక భాగీరథి అని పిలువబడుతుంది పాతాళంలో భోగవతిగాను ప్రసిద్ధికెక్కుతుందని బ్రహ్మదేవుడు భగీరథునితో పలికాడు దీనిని ఉద్దేశించే గంగకు త్రిపదగ అనే పేరు వచ్చింది త్రిపదగ అంటే మూడు లోకాల్లో ప్రవహించేది అని అర్థం శివుడు గంగను విడిచిపెట్టినప్పుడు గంగ ఏడు పాయలుగా విడిపోయింది అందులో మూడు పాయలు తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాయి వాటికి లాదిని నలిని పాదిని అని పేర్లు మూడు పాయలు పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయాయి వాటిని సుశక్షువు సీత సింధువు అని పిలవబడుతున్నాయి మిగిలిన పాయ భగీరథుని వెనుకాల వెళ్ళింది అదే భాగీరథి ఈ గంగా అవతరణాన్ని ఎవరు వింటారు చదువుతారు చెప్తారు పరమశివుడి తల మీద గంగ పడుతున్నట్లుగా ఉన్న చిత్రానికి ఎవరు నమస్కరిస్తారు గంగా అవతరణాన్ని మనసులో ఎవరు ధ్యానం చేస్తారు ఇది ఇలా జరిగిందా అన్న సందేహం లేకుండా మొత్తం కథను మనసులో ఊహించుకుంటారు అటువంటి వారికి ఎంతకు ముందున్న పాపరాశి దగ్ధమవుతుందని సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని విశేషంగా శివుని అనుగ్రహం కలుగుతుందని కోరుకున్న కోరికలు తీరతాయని వారికి సర్వవిధ శ్రేయస్సు కలుగుతుందని ఈ గంగా అవతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్పారు కలియుగాంతం ఎలా ఉంటుంది అనే విషయం చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది కలియుగాంతం ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది దానికి ముందు వచ్చే సూచనలు ఏంటి అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఈ ఆసక్తిని తీర్చడం కోసం బ్రహ్మవైవర్త పురాణంలో గంగాదేవి శ్రీకృష్ణుణ్ణి ఒక ప్రశ్న అడుగుతుంది గంగాదేవికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తూ కలియుగాంతంలో ఏం జరుగుతుందో వివరిస్తాడు ఆయన గంగాదేవికి చెప్పిన విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కలియుగం అంటే కలహాల యుగమని వివాదాల యుగమని అర్థం కలి అనేవాడు ఒక రాక్షసుడు ఇతను క్రోధుడు హింస అను అన్నా చెల్లెళ్ళు వివాహం చేసుకోగా జన్మించిన వాడు సామాజిక కట్టుబాట్లను నాశనం చేసి ధర్మం తప్పిన నీచమైన జంట నుండి పుట్టినవాడు కలి ఇతనే కలియుగం పాలిట భయంకరమైన క్రోధుడు ఇతను ఎల్లవేళలా ఒక చేతితో నాలుకను బయటకు లాగి పట్టుకొని మరొక చేత్తో తన పురుషాంగాన్ని పట్టుకొని ఉంటాడు దీని అర్థమేంటంటే దేనినైనా సరే ఎంతైనా సరే ఏ సమయంలోనైనా సరే తినేస్తాను అని ఎవరితోనైనా ఏ సమయంలోనైనా లైంగికంగా జతకూడతానని అర్థం అయితే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగాలకు అధర్మం తలెత్తగానే మహావిష్ణువు వెంట వెంటనే రకరకాల అవతారాలు దాల్చి భూమిపైకి వచ్చి అధర్మాన్ని అణిచి ధర్మాన్ని స్థాపించాడు కాని కలియుగంలో కలి అనే ఈ రాక్షసుణ్ణి చంపటానికి వెంటనే రాడు కలియుగం చివరిలో వస్తాడు ఎందుకంటే చతుర్యుగాలను తిరిగి మొదటి నుండి అంటే సత్యయుగం నుండి ప్రారంభించటానికి అలా వస్తాడు మరొక విషయం ఏంటంటే
కృత త్రేత ద్వాపర యుగాలలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రావణాసురుడు కంసుడు అను రూపాలను ధరించిన రాక్షసులు ఉండేవారు వారిని అంతం చేసి ఆయా యుగాలలో అధర్మాన్ని తొలగించాడు శ్రీహరి కాని కలియుగంలో రాక్షసులు వికృతంగా భయంకరంగా రూపం ధరించి ఉండరు అజ్ఞానంలాగా అధర్మంలాగా మారి అందరి మనసుల్లో ఉంటారు కలియల రాక్షసుల రూపంలో కాకుండా అజ్ఞానం అధర్మం పాపం హింస ఇలాంటి చెడుగా మారి ప్రపంచాన్ని ఆవరించి ఉంటాడు కనుక ఒకరిని చంపటం వల్ల కలియుగంలోని అధర్మం నశించదు మరి ఒకరు ఇద్దరు రాక్షసులే కాదు ఎక్కువ మంది రాక్షసులు ఉన్నారు పేదవారిని హింసించేవారు కర్కశంగా ప్రవర్తించేవారు పసికందులపైన పైచాచికంగా ప్రవర్తించేవారు లక్షల కొలది కోట్ల కొలది వ్యక్తులు ఉన్నారు వీరందరిలో కలి దాగున్నాడు వీరందరూ రాక్షసులే వీరందర్ని చంపటం అంటే ఇక అది కలియుగాంతమే అందుకే శ్రీహరి కలియుగం చిట్టచివరిన కలి అనే ఈ రాక్షసుని వేటాడుతూ వస్తాడు ఇక గంగాదేవి శ్రీకృష్ణుని ఇలా అడుగుతుంది ద్వాపర యుగం చివరకు వచ్చేస్తుంది ఇక కలియుగం ప్రారంభమయ్యే సూచనలు కనబడుతున్నాయి అటువంటి సమయంలో గంగాదేవి ఒకసారి శ్రీకృష్ణుని ముందుకు దేవతా రూపం దాల్చి వచ్చి ఇలా అడుగుతుంది హే ప్రభు నీవు ఈ భూమిని వదిలి వెళ్ళిపోయిన తరువాత భూమిపైన నా పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతుంది గంగాదేవి ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు నేను ఈ భూమిని విడిచి వైకుంఠం చేరిన తరువాత 10,000 సంవత్సరాలకు నీవు ఈ భూమిపైన అంతర్ధానమై నా పాదాల వద్దకు చేరతావు నీవే కాదు కాశీ బృందావనాలు తప్ప మిగతా తీర్థములు అన్ని భూమిని వదిలి నన్ను చేరతాయి సాలగ్రామం అంతర్ధానం అవుతుంది సాధువులు భక్తులు వైష్ణవులు పురాణములు శంఖములు శ్రాద్ధ తర్పణములు వేదోక్త కర్మలు దైవ పూజలు భగవంతుని కీర్తనలు వేదములు శాస్త్రములు ధర్మములు గ్రామదేవతలు తపస్సు మొదలైనవి అన్ని భూమిపైన క్రమంగా అంతర్ధానం అవుతాయి అంటే భూమిపైన మనుషులు ఈ దివ్యమైన విషయాల పట్ల ఆసక్తిని వదిలివేస్తారు అని చెప్తాడు ధర్మం కృతయుగంలో 4 పాదాల త్రేతాయుగంలో 3 పాదాల ద్వాపరయుగంలో 2 పాదాల కలియుగంలో మాత్రం ఒక్క పాదంపైన నడుస్తుంది కనుక ధర్మపరమైన అన్ని విషయాలను ఒక్కొక్కటిగా మనుషులు వదిలేస్తారు విపరీతంగా మద్యం తాగటం నిరంతరం మాంసాహారం భుజించటం చేస్తారు అసత్యం మాట్లాడటానికి కపటంగా ప్రవర్తించటానికి ఏ మాత్రం వెనుకాడరు ఇవి మనుషుల్లో సహజ లక్షణాలుగా మారతాయి తులసీదళం లేకుండా పూజలు చేస్తారు ఏకాదశి వ్రతాన్ని విడిచిపెడతారు దీనివల్ల దేవతలు దేవతల చర్యలు ఈ భూమి మీద మాయం అవుతాయి క్రోరత్వం దాంభికం అహంకారం దొంగతనం హింస మాస్తర్యం మదం కామం క్రోధం మొదలైన సమస్త దుర్గుణాలు ప్రపంచమంతటా వ్యాపిస్తాయి లోకంలో మంచి స్నేహితులు లభించరు పతివ్రతలు కనుమరుగవుతారు వివాహాన్ని విడిచి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు పెద్ద చిన్న అన్న భేదాలు నచిస్తాయి పురుషులు స్త్రీలకు లోబడి జీవిస్తారు అంతటా వేషలు పుట్టుకువస్తారు భార్యలు తమ భర్తలను బాధ పెడతారు తమ భర్తను సేవకుని కంటే నీచంగా చూస్తారు కలియుగంలో బలవంతుడే పాలకుడై తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు కేవలం తల్లి తండ్రి కుమారుడు కూతురు మాత్రమే బంధువులుగా మిగులుతారు మిగతా బంధువులంతా దూరం అవుతారు తమ మిత్రులతోనూ దగ్గరి బంధువులతోనూ ఆచార్యులతోనూ తన పరివారంతోనూ తెలియని వాడిలా మెలుగుతారు సంధ్యా వందనాన్ని యజ్ఞోపవీత సంస్కారాలను విడిచిపెడతారు ఇతరుల వస్తువులను దొంగిలిస్తారు గోవులను ఎద్దులను పశువులను హింసించువారు పెరిగిపోతారు వృక్షములు పూలు పోయటం పండ్లు కాయటం మానివేస్తాయి స్త్రీలు భర్తలు లేనివారవుతారు గోవులు పాలు ఇవ్వటం మానేస్తాయి భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి ప్రవర్తిస్తారు పాలకులు పౌరుషహీనులు అవుతారు ప్రజలపైన పన్నుల భారాన్ని పెంచుతారు లక్ష మందిలో ఒక పుణ్యాత్ముడు కూడా కనబడడు నీచులు ధనవంతులవుతారు నగరాలలోని ప్రజలు క్రూరంగా తయారవుతారు మనుషులు అతి చిన్న వయసులోనే యవ్వనాన్ని కోల్పోతారు వారి వెంట్రుకలు త్వరగా తెల్లబడతాయి పాతికేళ్లకే ముసలితనం వస్తుంది మనుషులు చివరకు భగవన్ నామాన్ని భగవంతుని ప్రసాదాన్ని కూడా అమ్మకానికి పెడతారు పాపాత్ములు పుణ్యాత్ములుగా వేశ్యలు పతివ్రతలుగా దొంగబాబాలు మహానుభావులుగా నటిస్తారు
కలియుగాంతమున వంచకులు అజ్ఞానులు పూజింపబడతారు. కేవలం కీర్తి కొరకే దానం చేస్తూ ఉంటారు. మన సంస్కృతి ప్రకారం దానం ఇచ్చినవాడు చెప్పుకోకూడదు, తీసుకున్నవాడు మర్చిపోకూడదు. కానీ కలియుగంలో దీనికి భిన్నంగా జరుగుతుంది. దానం ఇచ్చిన వస్తువులను తిరిగి వెనక్కి తీసుకుంటారు. మనుషులు స్త్రీలపైన వాంచకలవారై తిరుగుతూ ఉంటారు అని శ్రీకృష్ణుడు గంగాదేవితో కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన గురించి చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే భూమి మీద సరస్వతి నది మాయమయ్యింది, గంగానది పూర్తిగా కలుషితమయ్యింది. ఇలానే కొనసాగితే గంగానది కూడా మాయమవుతుంది. కలియుగంలో కాలం గడిచిన కొలది నీతో పాటు మిగతా నదులు కూడా ఇంకిపోయి అదృశ్యమై నన్ను చేరతాయి అని ఆయన గంగాదేవికి చెప్పాడు. ఈ విధంగా భూమిపైన మనిషి పూర్తిగా పతనమయ్యాక అప్పుడు వస్తాడు శ్రీహరి కలికి అవతారంలో. ఇలా కలికి అవతారంలో వచ్చి కలికి అయోనిజుడై అవతరించి కలికి భగవానుడు దివ్య అశ్వాన్ని అధిరోధించి దీర్ఘ కరవాలం ధరించి మూడు రాత్రుల కాలంలో భూమిపై గల పాపులందర్నీ సంహరించి అంతర్ధానమవుతాడు. కలికి భగవానుడు అంతర్ధానమయ్యాక భూమిపైన ప్రళయం రావటం జరగదు. చాలామంది కలియుగాంతమంటే ప్రళయం అనుకుంటారు, కానీ ప్రళయం వేరుగా ఉంటుంది. బ్రహ్మదేవుడు నిద్రపోయే సమయంలో ప్రళయం వస్తుంది. మరి కలియుగాంతంలో ఏం జరుగుతుందని బ్రహ్మ వైవర్త పురాణం చెప్తుందో చూద్దాం. కలికి భగవానుడు అంతర్ధానం తరువాత ఆరు రాత్రులు భారీ వర్షం కురుస్తుంది. ఆ వర్షధారల వల్ల భూమి అంతా జలమయమవుతుంది. భూమిపైన మనుషులు లేకుండా అవుతారు, వృక్షాలు లేకుండా అవుతాయి, గృహములు మిగలవు. అప్పుడే ఒకే కాలంలో ద్వాదశ అంటే 12 మంది సూర్యులు ఉదయించి తమ ప్రచండములైన కిరణములతో భూమిపైన జలాలను పీల్చివేస్తారు. అంతటితో కలియుగం అంతరించి కృతయుగం అంటే సత్యయుగం ప్రారంభమవుతుంది. కలియుగం పూర్తి కాలం 432,000 సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం కలియుగం 5,000 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఇంకా కలియుగం చాలా పొడవు ఉంది. మొదటి 5,000 ఏళ్లకే భూమిపైన మనిషి ఎంత నీచంగా మారాలో అంత నీచంగా మారాడు. మిగతా కలియుగ కాలంలో మనిషి ఇంకా ఏ విధంగా మారతాడో మీరే అర్థం చేసుకోండి. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇది ఎంతో యోగవంతమైన రోజు. ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆ గంగామాత అనుగ్రహం వల్ల ఆరోగ్యంగా జీవిస్తారు. మరి విన్నంతనే సకల పాపాలు పోయే వైశాఖ పురాణంలోని ఈ పవిత్ర కథను తెలుసుకుందాం. వైశాఖ మాసంలో ప్రతి మానవుడు వైశాఖ పురాణాన్ని వినాలి, లేదా చెప్పాలి, లేదా చదవాలి. ఇలా చేసిన వారి పుణ్యం వర్ణింపలేనిది. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ పురాణ మహత్యం గురించి వివరిస్తున్నాడు. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇలా అంటున్నాడు, రాజా, పూర్వకాలంలో ఎంతో భక్తి కలిగిన త్యాగశీలుడైన శత్రువులను జయించిన హేమాంగుడు అను రాజు ఉండేవాడు. ఆ రాజు గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము లాంటి మహాదానాలు చేశాడు. అనేక వేల బ్రాహ్మణులను సంతృప్తిపరిచాడు. కానీ వైశాఖ మాసంలో జలదానం చేయలేదు. నీరు సులభంగా ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ఆ నీటిని వైశాఖ మాసంలో దానమివ్వటం వల్ల కలిగే పుణ్యం వర్ణింపలేనిది. ఆ మహారాజు వైశాఖ మాసమందు జలదానం చేయనందున మహాపాపం కలిగి 3 జన్మల వరకు వాన కోయలగాను, తరువాత 1 జన్మలో గద్దగాను, తరువాత 7 జన్మల వరకు కుక్కగాను జన్మించాడు. ఆ విధంగా హేమాంగుడు మిథిలారాజ్యానికి రాజగు శృతకీర్తి అనే రాజు ఇంట్లో బలిగా పుట్టాడు. ఆ రాజ్యంలో రాజుగారి కోట ముందు వాగిలిలో ఉన్న గోపురద్వారంపై సంచరిస్తూ ఏగలు, పురుగులు మొదలైన వాటిని తింటూ 87 సంవత్సరాలు గడిపాడు. ఇలా ఉండగా ఒకరోజు శృతకీర్తి మహారాజు ఇంటికి శృతదేవుడు అను ముని మార్గంలో అలసి మధ్యాహ్న సమయం అయ్యేసరికి విశ్రమించటానికి రాజగోపురం దగ్గరకు వచ్చాడు. శృతదేవుణ్ణి చూసి శృతకీర్తి మహారాజు ఎంతో సంతోషించి పాదములు కడిగి ఆ నీటిని శిరస్సుపై చల్లుకునే క్రమంలో ఆ నీటి బిందువులు కొన్ని ఆ వాకిలి దగ్గర ఉన్న బల్లిపై పడి ఆ బల్లికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. ఆ విధంగా బల్లి పూర్వజన్మలో తాను చేసిన పాపపుణ్యాలు తెలుసుకుంది. ఇక శృతదేవుణ్ణి చూసి విప్రోతమా నన్ను రక్షించండి అని బల్లి పలికింది.
మానవవాకుతో మాట్లాడుతున్న బలిని శ్రుతదేవుడు గ్రహించి ఆశ్చర్యం పొంది ఆ బలితో ఇలా అన్నాడు ఓ బల్లి ఏ పాపకర్మ వల్ల నీకు ఈ విధమైన జన్మ కలిగింది అసలు నీవు ఎవరు నీవు ఎలా ఇక్కడికి వచ్చావు రాజువా మహానుభావుడువా అని ప్రశ్నించాడు అంతటా ఆ బల్లి శ్రుతదేవునితో ఇలా పలికింది మహానుభావా నేను యక్ష్వాకు వంశంలో పుట్టిన వాడను అన్ని వేదాలు నేర్చుకున్నాను అన్ని దానాలు చేశాను ధర్మం తప్పక రాజ్యపాలన చేశాను అయినా కూడా నేను మూడు జన్మలయందు వానకోయల గాను ఒక జన్మలో గద్ద గాను ఏడు జన్మల్లో కుక్క గాను పుట్టి ప్రస్తుతం శ్రుతకీర్తి మహారాజు మీ పాదములు కడిగిన నీరు శిరసుపై చల్లుకునే కొన్ని నీటి బిందువులు నాపై పడి నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది ఇంకా నేను ఈ బలి జన్మ 28 సార్లు ఎత్తాల్సి ఉంది ఆ జన్మలు తప్పించుకునే మార్గం చెప్పి నన్ను రక్షించండి మహానుభావా అని పలికింది అంతటా శ్రుతదేవుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని బలితో ఇలా చెప్పాడు ఓ బల్లి నీవు పూర్వజన్మలో రాజువై ఎన్ని మంచి పనులు చేసినా శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన వైశాఖ మాసంలో జలదానం చేయటం మరచితివి నీరు సులభంగా ఎక్కడైనా లభిస్తుంది ఇలాంటి చిన్న దానం చేయక ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావు అమృతం సేవించటం వల్ల దేవతలు అమరులు అయ్యారు అదేవిధంగా సమస్త పాపాలు నశింపచేసే జలదానం మాత్రం నీవు చేయలేదు అందుకే నీకీ దుస్థితి కలిగింది కాబట్టి ఓ బల్లి వైశాఖ మాసమందు నేను చేసిన పుణ్యమును నీకు దారపోస్తాను ఆ పుణ్యం వల్ల నీకు ముక్తి లభిస్తుంది ఆ విధంగా శ్రుతదేవుడు పరమ పవిత్రమైన వైశాఖ మాస వ్రత ఫలితాన్ని బల్లిగా ఉన్న హేమాంగునకు దారపోశాడు ఇలా శ్రుతదేవుడు పుణ్యాన్ని దారపోయగా బలి రూపంలోనున్న రాజుకి తన పూర్వజన్మలోని పాపాలన్నీ నశించి దివ్య రూపం ధరించి శ్రుతదేవుడికి నమస్కరించి అనుమతి తీసుకొని దివ్య విమానం ఎక్కి విష్ణులోకం పోయాడు అక్కడ 10,000 సంవత్సరాలు భోగాలు అనుభవించి మళ్ళీ భూలోకంలో రాజుగా జన్మించాడని నారద మహర్షి అంబరీషునితో చెప్పసాగాడు.